రికార్డ్స్ నమోదు కాబడినటువంటి మా ఊర్లో ఒక పడుచుంది. ఒక అద్భుత ఆవిష్కరణ మనిషి సినిమా. రెండింటికి ఉన్నటువంటి గొప్ప బంధానికి ఈరోజు ఒక సరైన చిత్ర నిర్మాణం. ఇప్పటివరకు జరగని రీతిలో జరిగిన ప్రీ రికార్డెడ్ మూవీ. మన తెలుగు ప్రొడ్యూసర్ గారు, మన తెలుగు డైరెక్టర్ గారు వీరు కేరెడ్డి గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు సోమ విజయ్ ప్రకాష్ గారు. అంటే తెలుగు వారి కీర్తిని భారత్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయడానికి కారకులైన వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక చక్కటి ఈ సందేశాత్మకమైనటువంటిది. సందేశాత్మకంగా ఒకటి, రెండు చారిత్రాత్మకమైనటువంటి రెండింటిని గుర్తించి రమణ గారు ఏదైతే భారత్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయడానికి కారకులు రమణ గారు, మేడం ఇంద్రాణి గారు, ఈ పెద్దలు ఓటీటీ రవి గారు, మా అబ్బు గారు, మా రామ్దాస్ గారు నష్ట గారు మర్చిపోతూ ఉంటాం, రామ్దాస్ గారు చాలా ఆనందంగా ఉంది. ఇచ్చేటంటే వీరకే గారు కింద కూర్చొని చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ రంగ చరిత్రలో ఒక భారత్ వరల్డ్ రికార్డ్స్కి ఒక మూవీని ఎంపిక చేయటం, ప్రీ రికార్డ్ చేసి ఒక రికార్డుని నమోదు చేయటం, అందుకే ఇండియాలీ ఛాలెంజ్డ్. అంటే ఇది కళ్ళతో చూసేది కాదు, మనసుతో చూసే సినిమాని నిర్మించడం అనేటువంటిది నిజంగా మీకు లభించినటువంటి గొప్ప అవకాశం. మనసుని చెలింపజేసి అంటే మనసులో ఆ అనుభూతిని ఇవ్వగలిగినటువంటిది. కళ్ళ చూసి మనసుకి అనుభూతి పొందే సినిమాలు వచ్చే ఇప్పటివరకు కూడా కళ్ళతో చూసి మానసించినటువంటి మనసు ప్రేరేపితమైతే ఏది చేస్తారు లేదా నవ్వుతారు ఇట్లానే జరుగుతుంది. కానీ ఇక్కడ మనసుతో చూసి సినిమాని నిర్మించడం తెలుగు సినీ రంగ చరిత్రలో ఇది ఒక తలికి తురాయి. అలాగే మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ కోసం చేసినటువంటి చిత్రం, ప్రీ రికార్డ్ చేసినటువంటి చిత్రం బయటకు వచ్చిన తర్వాత మీలో ఉన్నటువంటి గుణాత్మకమైనటువంటి లేకపోతే సృజనాత్మకమైనటువంటి శక్తి, ఎట్లా తీశారు ఈ సినిమా, ఎలా ఆలోచన వచ్చింది, ఎవరి కోసం చేశారని చెప్పినప్పుడు ఇప్పుడే మన విజయప్రకాశ్ గారు అన్నారు, కృష్ణగారిని వారు తలుచుకున్నారు. నేను కూడా ఈ సందర్భంలో కృష్ణ గారి గురించి మాటలు చెప్పాలి. నేను వారి సత్యమని కార్యక్రమంలో వారిని కలిశాను. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా బీసీలు కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువ. కృష్ణ గారి ఫ్యాన్స్గా ఉన్నప్పుడు వారు ఆ రోజులో కూడా ఆయన్ని కలిస్తే రామచంద్రపురంలో వారు ఒక 7 డేస్ స్టే చేసినట్టు కోళ్ళలో హిమ్మత్ వాళ్ళ సినిమాని నిర్మాణం చేసినప్పుడు రామచంద్రపురం కొడు నేను అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర మంత్రిగా వచ్చినప్పుడు వారు చాలా ఎంత ఇంట్రెస్ట్గా చెప్పారంటే రామచంద్రపురం అని పేరు చెప్పిన వెంటనే నాకు ఇంచుమించుకు ఒక 3-4 మినిట్స్ ఆయన అనుభవాల్ని అనుభూతిని కోటిపల్లికి సంబంధించి కోళ్ళకు సంబంధించిన విషయాల్ని తెలియజేసినటువంటి దురదృష్టం. ఆయన చాలా తొందరలో కలిసిన ఇంచుమించుకు మాసంగర కాలంలోనే వాటిని వారు లేకపోవడం అనేటువంటిది. ఆ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారితో పాటుగా నేను కూడా ప్రత్యేక విమానంలో వచ్చి వారికి నివాళులు అర్పించాం. మళ్ళీ మీరు గుర్తు చేసిన సందర్భంలో ఈ మాటలు చెబుతూ ఇక్కడి అందరికీ అవకాశాలు రావు, ధనం ఉండొచ్చు, కీర్తి అందరికీ లభించదు, కీర్తి ఉండొచ్చు, మనసు అందరికీ ఉండదు. ఈ మనసుతో మీరు చేసే ఈ మూవీ ఆ మనసుతో ఆనందించేటువంటి అంటే మా కోసం కూడా సినీ రంగం ఆలోచిస్తుందా అని ఎవరైతే విజయాన్ని ఛాలెంజ్లు ఉన్నారో వాళ్ళు పొందే అనుభూతి మీకు ఆశీర్వచనం. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్గా ఈ చిత్రం ఉంటుందని తెలుగు తెలుగు చరిత్రలో చలనచిత్ర రంగ చరిత్రలో ఇది ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి రికార్డుని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ అలా జరగాలని నేను మనిషిగా చేయడం ఉంది భగవంతుని ప్రార్థిస్తూ మీకు ఈ చిత్ర
విడుదల అయిన తర్వాత రికార్డ్స్ ని పొందాలని ఆశీర్వదిస్తూ సెలవు.